విశాఖపట్నం అపోలో ఆసుపత్రి నర్స్ దళిత యువతి లక్ష్మి అపర్ణపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి కోరారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై పోలీసు దుశ్చర్యలను ఖండించి అండగా నిలవాల్సిన యాజమాన్యం ఉద్యోగం నుండి తొలగించడం అమానుషమన్నారు. అపోలో యాజమాన్యం జోక్యం చేసుకుని నర్సు అపర్ణకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. విశాఖపట్నం అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి దళిత ఉద్యోగిని లక్ష్మీ అపర్ణ విధి నిర్వహణలో ఉండగా పోలీసులు చలాన వేయటం, దీని మీద ప్రశ్నించినందుకు ఆమెపై తప్పుడు కేసులు పెట్టి ఆమెని పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయటం అనేది బాధాకరం, అన్యాయం. ఈ విషయం మొత్తం మీద సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం చూసింది. అది ఇదే క్రమంలో ఆమెని అభినందించాల్సినటువంటి అపోలో హాస్పిటల్ యాజమాన్యం అభినందించబోగా ఆమెని ఉద్యోగం నుంచి తీసేయటం అనేది చాలా బాధాకరం, ఆమెని కడుపు కొట్టడం అనేది చాలా దుర్మార్గం. ఈ యొక్క లక్ష్మీ అపర్ణ విషయంలో పోలీసులు వివరించిన తీర్పైన రాష్ట్ర అధికార యంత్రాంగం స్పందించాలి. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ గవర్నర్లు గౌతమ్ సవాంగ్ గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు మేకతోటి సుచిత్ గారు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి వాసిరెడ్డి పద్మ గారు స్పందించాలి. స్పందించి తోటి దళిత మహిళలు జరిగినటువంటి అన్యాయం పైన స్పందించి వారి పరిధిలో ఉన్నటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఆమె మీద దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పోలీసులపైన అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆమెకి అపోలో హాస్పిటల్ ఆమెను తీసేయటం సరైంది కాదు, ఆమె పట్టుకోవటం సరైంది కాదు, ఆమె ఉద్యోగాన్ని కొనసాగించాలి. ఏదైతే దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళ మీద అట్రాసిటీ కేసుతో పాటుగా ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో జరగకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దళిత మహిళా సంఘాలని, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన చేయాల్సి ఉంటుంది. మరొకసారి అపోలో హాస్పిటల్ యాజమాన్యం కలగజేసుకొని ఆమెకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి, ఆమెకు అండగా ఉండమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.